హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను నేను చెప్తున్నా చక్ర పొంగల్ కథ ముగ్గురు సోమారిపోతులు ఓసారి అమ్మ అమ్మవారి గుడికి వెళ్ళారు గుడిలో ప్రసాదంగా చక్కెర పండుగ ఇచ్చారు అది ఒక్కరు తినడానికి సరిపోతుంది నేను తింటానని నేనే తింటానని ముగ్గురు వాదలాడుకున్నారు తర్వాత తేగలేదు తర్వాత పాయం చెప్పాడు ఇప్పుడు ఎలాగూ మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి హాయిగా పడుకొని నిద్రపోదాం ముగ్గుల్లో ఎవరికీ అద్భుతమైన కళ వస్తే వాడు సాయంత్రం దాన్ని తినచ్చు అన్నాడు సరే అనుకోని ముగ్గురు చక్కెర పొంగల్ పట్నాని పొట్లాని చిటార్ కొమ్మకు కట్టి చెట్టు కిందనే పడుకున్నారు సాయంత్రం అయ్యేసరికి ముగ్గురికి మెల్క వచ్చింది వాడు మొదటివాడు నాకు భలే కళ వచ్చింది అంటూ ఇలా చెప్పాడు నేను ఒక అడవిలో వెళుతుంటే కుబేరుడు పుష్పక వివరణం దేరికొచ్చి మీద వచ్చి ముందు దిగా నా ముందు దిగాడు నన్ను సాధారణంగా యక్ష లోకానికి తీసుకుపోయాడు అక్కడ నేను పన్నీర్తో జలకనాడియాను పట్టువస్తాలు కట్టుకున్నాను బంగారం పళ్ళంలో కుబేరుడు స్వయంగా నాకు విందభోజనం వడ్డించాడు తర్వాత అక్షరస్సుతో నాశం చేశాను కుబేరుడు మొయ్యి నేను మొయ్యంతకంతా మొయ్య గాలి అంతా బంగారు ఇచ్చి కిందకు పంపాడు రెండో వాడు నా కళ అంతకన్నా అద్భుతం అద్భుతమైంది అంటూ ఇలా చెప్పి సాగాడు నేను ఒక మైదానంలో పడుకొని ఆకాశంలో చూస్తుంటే ఆయురేవతం కనిపించింది ఆచారంగా చూస్తుంటే అది నా దగ్గరే తీయింది దాని మీద ఇంద్రుడు ఉన్నాడు నన్ను కౌలించుకొని స్వర్గాన్ని తీసుకొని పోయాడు తాగినంత అమృతం పట్టించాడు వజ్రాలు పొగిన బంగారం కంచంలో పంచ భక్ష పర్వాణాలు వడ్డించాడు రంబా ఊర్వశి మేనక నాచం ఏర్పాటు చేశాడు నేను నేను ముయ్యలేనని రత్నాలు ఇచ్చాడు తిరిగి ఐరావతం ఇక్కడ దింపిందో లేదో ఇంకో వచ్చింది ఇద్దరు కళలు విని చప్పట్లు కొట్టాడు మరి నీకేం కళ వచ్చింది అని అని ఇద్దరు వాణ్ణి అడిగారు మూడో వాడు ఇలా చెప్పాడు నాకేమీ అద్భుతమైన కళ రాలేదు నేను అడవిలో వెళ్తుంటే పులి వెంట పడింది పరిగెత్తుపోతూ లోయలోని పడ్డాను ఒళ్ళంతా దెబ్బలు డేక్కుంటూ వెళ్తుంటే అమ్మవారి గుడి పంపించింది ఈ కష్టాలేంటి తల్లి అని అడిగేసరికి అమ్మవారు మాట్లాడింది నిస్నేహితు నీ స్నేహితుల్లో ఒకడు కుబేరు ఎందు ర వేస్తున్నారు మరొక్కడు ఇంద్రు వచ్చిన అమృతం తింటున్నాడు కాబట్టి నువ్వు చక్కెర పొంగల్ తిను అని మనం చెట్టు కొమ్మన కట్న పొట్ల చూపించింది ఏమి చేయను అమ్మవారు ఆగిన నీకు రాగా అన్నాడు మిగతా ఇద్దరు పెట్టారు ఫ్రెండ్స్ మీకు ఇచ్చాము ఫ్రెండ్స్ నేను చక్కెర పొంగల్ కూడా తిన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా చాలా బాగుంటుంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు